కష్టపడు. మనం ఇప్పుడు విశాఖపట్నంలో కర్షక దేవోభవ కార్యక్రమానికి వచ్చాం. ఛానల్ పేరు ఏంటండి? ఆర్ఎంపి టీవీ. ఆర్ఎంపి టీవీ విశాఖపట్నంలో ఛానల్ వారికి మనం ఇక్కడ జరిగిన విషయం చెబుతున్నాం. ఈ కర్షక దేవోభవ అనే కార్యక్రమాన్ని ఇక్కడ గత 20 రోజులుగా నడుస్తుంది. చాలా కాలేజీల్లో చెప్తున్నారు. ఇవాళ మమ్మల్ని పిలవడం జరిగింది. పిల్లలందరూ చక్కగా విన్నారు. అది గొప్ప విషయం. మాకు ఆనందం ఏంటంటే వాళ్ళు బాగా స్పందించారు. రైతును మనం రక్షించుకుంటేనే దేశాన్ని ప్రపంచాన్ని రక్షించుకోగలం అనే విషయాన్ని వాళ్ళు మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. పిల్లల స్పందన కూడా బాగుంది. ఈ భారతీయ విద్యా కేంద్రంలో ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమాన్ని మేము అనుకోకుండా రావడం జరిగింది. చాలా సంతోషం. రైతుకి చాలా అన్యాయం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత, ఇప్పటికీ జరుగుతూ ఉంది. రైతు కొడుకు ఎప్పుడు రైతు అవ్వాలనే మూడ్లో లేడు, పూజారి కొడుకు పూజారి అయ్యే మూడ్లో కూడా లేడు. ఇది చాలా దురదృష్టకరం. ఈ దురదృష్టకర స్థితి నుంచి మనం వాస్తవాన్ని గ్రహించి అన్నం పెట్టే రైతు, దండం పెట్టవలసినటువంటి పూజారి, ఇద్దరు బాగుండాలి. అది మనం కోరుకుంటూ రైతు దేవోభవ అన్నదాత భవాన్ని కోరుకుంటున్నాం. ఆర్ఎంకే ఛానల్ వారికి మా ధన్యవాదాలు. మనం చాలా సంతోషం. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా వెళ్ళి ప్రపంచానికి ఈ ధర్మాన్ని, ఈ సామాజిక అవసరాన్ని చెప్పాలని కోరుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు. నేను కృష్ణుడు ఆర్ఎంకే ఛానల్ వారికి మా శుభాకాంక్షలు. ఓ, నూతనంగా ప్రారంభించబడిన విశాఖలో ఉన్నటువంటి ఆర్ఎంకే ఛానల్ వారికి మా శుభాకాంక్షలు. వారు ఎంతో ఎదిగి వారి యొక్క పరిధి ఎంతో విస్తృతం కావాలని, విశాఖకు మాత్రమే పరిమితం కాకుండా విశ్వవ్యాప్తం కావాలని కోరుకుంటున్నాం. భారత్ మాతకి జై. పేరు చూడు. శ్రీనివాస్. అలా ఇప్పుడైనా కాదు, ఎవరితో అయినా మాట్లాడేప్పుడు మీరు స్వామీజీ ఇప్పుడు మాట్లాడతారని వచ్చిన ఇంట్రడక్షన్ ఇస్తే ఏమవుద్దంటే, ఇప్పుడు మేము ఎవరు అసలు ఎలా చెప్తాం వాళ్ళకి? ఎవరికి మాట్లాడే?